ప్రత్యేక లింగరూప శనీశ్వరుడికి పంతొమ్మిది వందల కేజీల నువ్వుల నూనెతో మహాగుంభాభిషేకం అందేళ్ళకోసారి చతుర్థ గ్రహ కూటమితో మహాకాల సర్పయోగంతో కలిసి వచ్చే మహాశివరాత్రి సందర్భంగా డాక్టర్ జింధల శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా నర్సింగోలు ప్రత్యేక లింగరూప శనైశ్చర క్షేత్రంలో సకల శనైశ్చర దోష పరిహారార్థం మార్చి మూడు నుంచి మార్చి పదకొండు వరకు మహాశివరాత్రి సందర్భంగా అనగా ఈ తొమ్మిది రోజుల నందు మీ గోత్రనామ నక్షత్రములతో నిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో లైవ్ ద్వారా లక్ష సార్లు శనీశ్వర హోమం లక్ష సార్లు తిలార్చన లక్ష సార్లు మంత్రాలతో అభిషేకం గణపతి లక్ష్మి చెండి రుద్ర సుదర్శన బీజమంత్రములతో ప్రత్యేక పాశుపత హోమములతో పాటు అనేక హోమాలు జరపబడింది మహాశివరాత్రి రోజున ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రత్యేక లింగరూప శిరీశ్వరునికి పంతొమ్మిది వందల కేజీల నువ్వుల నూనెతో మహాగుద్భాభిషేకం శ్రీ పార్వతీ కళ్యాణ మహోత్సవం సింహోత్సవ కాలాభిషేకంతో పాటు అఘోర పాశుపదంతో లక్ష సార్లు జరిగే హోమ దిలా పాల్గొనకు సంప్రదించండి శివరాత్రి రోజు దర్శనార్థం వచ్చిన భక్తులకు మధ్యాహ్నం అల్పాహారం రాత్రి భోజన సౌకర్యం కలుగుతుంది సర్వులకు కూడా సంపూర్ణమైనటువంటి యోగం కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ మానవ జీవన గమనములో ప్రధానమైంది ప్రతి కూడాను ధనప్రాప్తి ధనం లేనిది ఏదీ జరగదు ఏది జరిపించుకోవాలనేటువంటి తాపత్రయమైన జరగని సంగతి ఈ సర్వజనులకి అది అందరికీ తెలిసిన సంపూర్ణమైన సత్యం ఇది కొత్తగా నేను చెప్పేది కూడా ఏమీ లేదు కానీ ఆ ధనం అనేది ఎందుకు మనకు సరైనటువంటి స్థితిలో రాలేకపోతున్నది ఎందుకు ఆ ధనాన్ని మనం ఆకర్షించుకోలేకపోతున్నాము ఆ ధన ప్రాప్తి కలగాలంటే మనం ఎలా దాన్ని సరైన విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి లక్ష్యాన్ని ముందు మనం తెలుసుకోగలిగిన రోజున సంపూర్ణంగా కూడా మనకు ఆ యొక్క ధనప్రాప్తి కలగదు అనే మాట మర్చిపోండి ధన ధనప్రాప్తి కలుగుదానికే ఉంటుంది ఉన్నదే ధనం అనేది నీ దగ్గర అనేది లేదు నా దగ్గర అనేది కాదు అందరి దగ్గర ఉండేదానికే ఆ ధనం అనేది మనకు వర్ధిల్లుతున్నది ఆ ధనము కొందరికి పరిమితం అవటం కొందరికి అది పరిమితం కాలేకపోవటం లేదు చాలామంది కూడా మాటలు అంటారు ఆ చేతిలో ధనం నిలవకుండా పోతున్నాను లేకపోతే మా హస్తరేఖలు ఏమైనా కత్తెరలాగా తయారైపోయి ధనం ఖర్చు లేకపోతే వృధా ప్రయాసాలు ఖర్చు అవుతున్నాను లేకపోతే వ్యసనాలు ఖర్చు అవుతున్నాను లేకపోతే రకరకాల సమస్యలకి అది మూల సమయంలో ధనం వృధా అయిపోతుంది ఎంత కష్టపడి సాధన చేస్తున్నాం అని ఎన్నో రకాల మాట్లాడుతాం ధనం వచ్చేది వస్తున్నది వచ్చింది నిలవకుండా పోతుందని ఒక సమస్య ఉంది అసలు ధనం అనేది రాకుండా ఉందని ఒక సమస్య ఉంది వచ్చింది ధనాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో దుర్యోగం జరుగుతుంది ఒక సమస్య ఉంది ఇన్ని రకాలైనటువంటి పదాలు ధనంలోనే ఇమిడి ఉన్నాయి కానీ ఈ ధనము మానవ జీవన గమనంలో ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ అద్భుతమైనటువంటి ఒక సర్వకార్యాలు సిద్ధింపజేసేద ఒక అనుసంధానమైనటువంటిది సర్వం దాంతోనే ముడిపడి ఉందని ఈ కలియుగంలో మానవ జీవితం అనేది మనం చెప్పక తప్పదు అయితే నాలాంటి వ్యక్తులు ఏమంటామంటే ఆ గ్రహస్థితి సరిలేనిది మీకు ఈ ధనస్థితి ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ధనం వచ్చినా అన్నసరిగా ఖర్చు అవ్వటం ధనం వచ్చినా కూడా వృధాప్రయాసతోటి అది ఏదో మూలకంలో వ్యాధి కానివ్వండి లేకపోతే రుణ లో ఇచ్చి రాలేకపోవడం కానివ్వండి నీవు అనుభవించకుండానే ఆ ధనం అనేది అవతలికి మారిపోవడం నీవు మానసిక కురిగిపోవడం అనేది జరుగుతుంటుంది అలాగే ధనం అనేది రకరకాలైనటువంటి వ్యసనాలకు గురి చేసేదానికి అవకాశం వస్తుంది దానివల్ల కూడా ధన క్షయం జరుగుతుంది మన వాళ్ళు ఒక మాట అంటారు కొండైనా కూర్చొని తింటే తరగదా అని అలానే ఎంత ధనం పూర్వీకులు మనకి ఇచ్చినా స్థలం ఇచ్చినా పొలాలు ఇచ్చినా ఆస్తులు ఇచ్చినా కూడా ధ్వంసం అయిపోయి ఏమీ మిగలకుండా పోవటానికి కారణాలు ఇవన్నింటి కూడా గ్రహస్థితి మూలమని నాలాంటి వ్యక్తులను చెబుతున్నాం ఇక్కడ ధనమా గ్రహమా ఇది దీనికి ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం ఒక్క తరవా నిశ్చితంగా ఆలోచించి మీరు చూడండి నేను చెప్పాను అనేది మర్చిపోండి ఏదో మేము చెప్పాము మీరు విన్నామనేటువంటి మాట కన్నా కూడా గురువుగారు ఏం చెప్పాడు ధనమా గ్రహమా ఏది ముఖ్య ఏది ధనం అనేది మన ముందు కనబడుతుంది గ్రహం అనేది నీ కంటికి కలపడేది కాదు ఊహాజనితం అనుకోండి ఊహ ఊహించుకుంటాం అనుకోండి అది నీ యొక్క అపారమైన నమ్మకం అనుకోండి విశ్వాసం అనుకోండి లేదంటే లేదనుకోండి ఏదైనా ఎక్కడ కూడా మనం దాన్ని పట్టాల్సిన అవసరం లేదు కానీ ధనమా గ్రహమా ఇప్పుడు నేనేమన్నాను గ్రహ అనుగ్రహం లేనిది ధనానుగ్రహం కలగదు అని నేను చెప్పాను నా మాట మీరు నమ్ముతారా నమ్మండి ఇదే సత్యం ఇదే వాస్తవం అని కూడా మీకు నేను చెప్పను కానీ గ్రహిద్దాం పరిశీలిద్దాం పరిశోధించుకున్నాం మనకు మనం తీసుకునే ప్రయత్నిద్దాం అప్పుడు వాస్తవం ఏందో మీకు అర్థమైతే ధనమే సాధించుకునేదానికి మార్గం మీకు శుభగమనం అయితే దాని అనుసరించడమే మేలు అవుతుంది కానీ మనం ఎంత కష్టించినా ఎంత దాని మీద మనం సంపూర్ణమైనటువంటి ఆలోచన చేసి అభిప్రాయం చేసినా కూడా ఆ ధన ప్రాప్తి మన అందకపోతుంది ఎందువల్ల ఒక్క నిమిషం మీరు కూర్చొని జాగ్రత్తగా ఆలోచించినప్పుడు నేను చెప్పిన గ్రహానుగ్రహం వల్లనే ఇలాంటి ఇబ్బంది కలుగుతున్నదా అనేటువంటి మీకు మనో సంకల్పం కలిగితే అప్పుడు వాస్తవాస్తవాన్ని మీరు గెలిచడానికి ప్రయత్నించండి ఇది ఈ మీ డాక్టర్ అంజార శాస్త్రి మీకు ఇస్తున్న విశ్లేషణ తింటారు ఇది ఎప్పుడు కూడా తోసిపుచ్చే కన్నా పది నిమిషాలు ఆలోచించడం అవసరం అనేది నా అభిప్రాయం చెప్పా అది ఆలోచిస్తారా తోసిపుస్తారా ఇంకేదా కూడా నన్ను మీరు ఏదైనా నిందిస్తారా అది మీ అభిప్రాయానికే వదిలేస్తున్నాను కానీ ధనం ఎవరికి రాదు అనే మాట మర్చిపోండి ప్రతి వారికి కూడా ధన ప్రాప్తి అనేది ఉంటుంది ఉండి తీరుతుంది లేదనే మాట అసత్యంతో కూడిన పని కాకపోతే దేశ కాల మాన స్థితులు నీవు చేసేటువంటి నీ పరిసరం నీకున్న విధానాలను బట్టి ఆ ధన వ్యాయామంలో ధన వ్యవస్థలో ఇబ్బందులు కలిగించేదానికి అవకాశం కలుగుతుంటుంది దానికి గ్రహస్థితే నీ మీద ప్రభావితం అవుతుందని నేను నమ్ముతున్నా నా నమ్మకం కన్నా మీ ప్రాక్టికల్ వాస్తవం అనేది మీరు గ్రహిస్తారని అలా గ్రహించి చేసే సమయంలో నాకు తోచిన ఒక పరిహారాన్ని మీకు అందిస్తా ఈ పరిహారాన్ని కనుక మీరు పాటిస్తూ ఉంటే కొంతవరకు ధనం అనేది కత్తెరపడకుండా ఉన్న ధనం అది ఎంతైనా రూపాయి స్థాయి వడికి రూపాయి ఉంటుంది కోటి రూపాయి స్థాయి వరకు కోటి రూపాయలు ఉంటుంది రూపాయి స్థాయిలో కోటి రూపాయలని అన్నం కోటి రూపాయి స్థాయి రూపాయిని అన్నం కోటి రూపాయలు వచ్చే మిగిలే స్థితిలో వాడికి మిగులుతుంది రూపాయి ఉన్న స్థితిలో వాడికి రూపాయి మిగలాలి ఆ మిగులుదలనేది ఎంత అనేది నీ యొక్క విధానం నీ పూర్వజన్మ కర్మ సిద్ధాంతం నీకున్న గ్రహస్థితుల యొక్క ప్రభావితం మీద నీకున్నటువంటి ప్రాంతము నీకున్న పరిసరము చేసే విద్య నువ్వు చేసే ఉద్యోగం నువ్వు చేసే వృత్తి నువ్వు చేసే వ్యాపార వ్యవహారాలను బట్టి ఆర్థిక వ్యవస్థలో తక్కువ ఉన్న దాంట్లో అయినా ఎంత శాతం మనం కనీసం మనం యొక్క సహజ సిద్ధంగా మనకున్న కుటుంబ ఖర్చులు అంటే తినటం పనుకోవటం ఉండడానికి అన్ని ఖర్చులు పోను మనం కనీసం ఒక పదిహేను శాతం నుంచి ఇరవై శాతం మిగిలిన చాలా బాగా మిగులుతున్నట్టుగా లెక్కేసుకోవాలని నా అభిప్రాయం సరే వందకు వందలు వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు అంత ఇంకా ఇంకా ఎక్కువ మిగిలేవాళ్ళు కనీసం ఇరవై మిగిలిన కూడా మనం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది అది కూడా మిగలకుండా మనం ఇంకా రుణ బాధలు గ్రస్తులు అవుతున్నప్పుడే సమస్యలు ఉన్నతం అవుతుంటాయి అలా కాకుండా మీ ఎల్లప్పుడూ కూడా ఆ ధన ప్రాప్తి జరుగుతూ ఉండాలి అనుకున్నప్పుడు మీరు గ్రహించుకొని మీకు చేతుల్లో ధనం నిలబడలేదు ఎక్కడికైనా ఇస్తే రాకుండా ఉంటున్నది లేదా మనం ఏదైనా తీసుకున్నా తీర్చలేని పరిస్థితి వస్తుంది వచ్చిన ధనం ఏదో ఒక కుటుంబ ఖర్చుల నిమిత్తార్థమో దేహ ఖర్చుల నిమిత్తార్థమో ఏదో ఒక రకమైన సమస్యలకు గురైపోయి ధనం అనేది ఇంట్లోనే ఒక రూపాయి ఎత్తుకొని ఏ రోజుకి ఆ రోజు ఎత్తుకునే పరిస్థితి ఏర్పడుతుంది అభిప్రాయం కలిగినటువంటి స్త్రీ పురుషులు ఎవరున్నా కూడా ఈ చిన్న పరిహారం పాటించండి ఏమీ లేదు లేదునైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా అంత పసుపు చాలా చిన్న చిట్కా ఏమి మీరు ఏమి దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు అంత పసుపు మీ స్నానం చేసే ముందే శుభ్రంగా చేతులు వేసుకొని రెండు చేతులు బాగా పసుపు అంతా చేసుకొని ఒక్క ఏడు సార్లు సూర్య భగవాన్ అక్కడ చూపించండి స్నానానికి ముందేనంటున్నాను మళ్ళీ స్నానం చేసి కోసం అవసరం మీరు స్నానం చేసి పోయే ముందు పసుపు వేసుకొని ఏడు సార్లు చూపించండి మళ్ళీ అట్లా నమస్కారం మళ్ళీ ఏడు సార్లు చూపించండి శుభ్రంగా కూడా ఆ పసుపు నీళ్లు మురికి కాలవల్లోనూ వాటే ఇంకా వేలలో కాకుండా ఆ చేతిలో ఉన్నవి ఏదైనా వృక్షం చేతి కింద ఏది ఏ వృక్షమైనా పర్వాలేదు చెట్టు ఏదైనా సరే మన ఇంట్లో ఉన్నటువంటి క్రోటాన్ మొక్కలు ఇలాంటివి వేసినటువంటి చిన్న చిన్న వాటిలో కానివ్వండి పెద్ద పెద్ద యాప్ చెట్ల దగ్గర కానివ్వండి ఆ నీళ్లు ఆ చేతులు కడిగినటువంటి పసుపు నీళ్ళు ఆ మొదట్లో పడేట్టుగా చేయండి ఇదే మీరు సూక్ష్మంగా చేయాల్సింది ఇలా రోజు చేసి స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ సూర్యభగ్ని ప్రకారంగా మీ భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకోండి లేని వదిలేసుకోండి అది మీ ఇష్టం ఇలా చేయండి మీరు ఇది వంద రోజులు క్రమంగా చేయండి మీకు ఆ వంద రోజుల కింద ఉన్న పూర్వం ఉన్న పరిస్థితి ఏంటి ఈ వంద రోజులు నేను చెప్పిన సమయంలో చేసిన తర్వాత ఉన్న పరిస్థితులు ఏంటి అని మీరే గ్రహించండి నేను చెప్పిన మాటలో వాస్తవం ఉందంటే మనస్ఫూర్తిగా కూడా మీకు శుభం జగన్ నేను కుంటున్నాను కాబట్టి గురుగారు చెప్పారనేటువంటి ఆశయ సంకల్పంతో పది మందికి కూడా మనం పంచడానికి మన వంతు కృషి మనం చేద్దాం లేదు నేను చెప్పింది మీకు సరిగా అది వర్కౌట్ కాలేదనుకోండి ఏంటి అనేది నిదానంగా మన గ్రహస్థితిని తెలుసుకొని ముందు పోతే ఇంకా కొంచెం మెరుగుదల వస్తుంది కానీ ఎప్పుడు కూడా నెగటివ్గా ఆలోచించవకండి ఎప్పుడు కూడాను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవాకండి ఎప్పు ఆశయం కోసం పోరాటం వదిలేవాకండి గెలుపు మీదే అవుతుంది ఈ పరిహారం చేసుకోండి దీంతో పాటుగా కూడా నా భక్తులందరూ కూడా నేను మనవి చేసేది నా బ్రహ్మత్వమున ఉభయ రాష్ట్రాల్లోనే ప్రప్రదంగా నర్సింగూరు దివ్యక్షేత్రములో లింగరూప శ్రీశ్వరి భగవానుడికి వంద సంవత్సరాల తర్వాత వస్తున్న కాలసర్ప మహాయోగంతో వస్తున్నటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మూడు మూడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి చక్కగా కూడా మనం పదకొండు మూడు రెండు వేల ఇరవై ఒకటి మహాశివరాత్రి గురువారం ధనిష్ఠా నక్షత్రం త్రయోదశితో కలిపి చతుర్దశి వచ్చిన మహాశివరాత్రి వరకు కూడా భక్తుల యొక్క గోత్ర నామ నక్షత్రములతో దివ్యంగా కూడా వారికి తొమ్మిది రోజులు కూడా లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ వాట్సాప్లో మీరు చూసుకుంటూ ఆ మహాయాగాన్ని పంపించే మంత్రాన్ని చదువుకుంటుంటే సమస్తమైన ఇరవై నక్షత్రములు పన్నెండు రాసుల వారికి కూడా సర్వ వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో శుభం జరిగేదాని కోసం సంపూర్ణ అనుగ్రహం కలిగే దానికోసం ఇటువంటి మహాయాగంలో మీ గూతనామాలు పంపించేదానికి చేసుకుంటూ ఉంటే ఈ తొమ్మిది రోజులు కూడా మీ గోత్రనామాలతో లక్షసార్లు హోమం లక్షసార్లు తిలార్చన లక్షసార్లు అభిషేకం అలాగే మహాశివరాత్రి పర్వదయం రోజుల పంతొమ్మిది వందల కేజీలతో ప్రత్యేకమైనటువంటి స్వామివారికి అభిషేకం మహాశివరాత్రి రోజు క్వాలిటీ కళ్యాణం రాత్రి లింగోద్భోగాల అభిషేకం ఇంకా రకరకాల కార్యక్రమాలు మీ కరులార మీ వీక్షిస్తూ మంత్రాలను చదువుకుంటూ మీకున్న పూర్వ జన్మ కర్మ వల్ల కలిగేటువంటి కష్టాలు నష్టాల నుంచి కూడా మీరు సంపూర్ణమైనటువంటి ఏదైనా ఉన్నా వాటి మీద కొంతవరకు గల మీకు మంచి ఆ యొక్క గ్రహానుగ్రహం దైవానుగ్రహం వల్ల సకల కార్యములు సమృద్ధిగా జరుగుతాయి అనేది విశ్వసిస్తూ ఈ మహాయాగాన్ని మీ ముందుకు వచ్చా యాగం పూర్తి పేరు శత సహస్ర అఘోర రుద్ర రుద్రశీశ్వర ప్రణవ మహాయాగం అంటారు దీనిలో మీరు భాగస్వాములు కావాలనేటువంటి ఆకాంక్ష ఉన్న జ్యోతిష్య విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి సత్సంకల్పం ఉన్నా లేదు ఇంకా ఏదైనా విషయాల్లో తాతో మాట్లాడాలనుకున్నా అనుకున్నా లేదు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కానీ పేరు ప్రకారం కానీ తెలుసుకోవాలన్నా ఇంకా వాస్తు కానివ్వండి ఇంకా లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి అలజల్లు కానివ్వండి నరదిష్టి కానివ్వండి నరఘోష కానివ్వండి ఇవి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకునే అటువంటి ఏ భక్తులైనా మీరు మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసంలో కింద నెమలమాను సంప్రదించండి చక్కగా కూడాను నాతో మీరు మాట్లాడడానికి వాళ్ళు ఏమిటనేది మీకు విషయాలు తెలియజేస్తారు కనుక దాన్ని మీరు సరైన పరిధిలో తీసుకుంటారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీకు ఆస్పదిస్తున్న శుభం నమస్కారం